భూటాన్తో ఒకటి మన పొరుగు దేశాలలో మనం ఎవరితో గొడవలు పెట్టుకోలేదు మనతో గొడవలు పెట్టుకుంది అయితే పాకిస్తాన్ తాజాగా గొడవ పెట్టుకుంది నేపాల్ నేపాల్ ప్రభుత్వంలో కూడా ఓ రకంగా చెప్పాలంటే ప్రజలు మనతోనే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పాలకులే సరే పాలకులే కాబట్టి అక్కడ ఎప్పుడైనా కీలకం అది శ్రీలంకతో మనకు ఎట్లాంటి గొడవ లేదు కాకపోతే వాళ్ళు ఆర్థికంగా అవసరాల కోసం చైనాతో లింక్ పెట్టుకుంటుంటారు ఇంకొక వైపున అయినా కూడా మనతో కూడా స్నేహం అట్లాగే ఉంటుంది బర్మా వచ్చేటప్పటికి మనతో మిత్రత్వమే ఉంది అలాగని పూర్తిగా నమ్మదగ్గటువంటిది కాదు బంగ్లాదేశ్ వచ్చేటప్పటికీ మిత్రశత్ అని చెప్పచ్చు అంటే ఆయా దేశాలన్నీ కూడా వెనుకబడినటువంటి దేశాలే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల ఇచ్చా మన శత్రువులతో కూడా కలిసినే ఉంటారు సేమ్ టైం మంత వ్యవహారం అందే ఉంటుంది అదే సందర్భంలో మనం కూడా అదే రకంగానే ఉంటుంటాం ఎవరితో మన శత్రువుతో ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి వెళ్ళి వచ్చింది భూటాన్కి చిన్న దేశమైనా కూడా ఒక నగరం అంత ఉండేటువంటి దేశమైనా కూడా దాంతో ఈ మధ్య కాలంలో దాన్ని అక్కడ డోక్లామ్ దగ్గర ఓవర్ యాక్షన్ చైనా చేసినటువంటి సందర్భంలో ఆపింది ఆనాడు భారత్తో అయితే అప్పుడు అంటి ముట్టనట్టు చైనా కౌగిల్లోకే వెళ్ళబోయింది ఆ టైంలో బట్ అక్కడ డోక్లాంలో భారత్ సహకరించడంతో ఆగింది ఆ తర్వాత కొంత వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చినట్టు కనబడుతోంది అందులో చైనా తాజాగా సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్కును కూడా ఏదైతే వన్యప్రాణుల గృహాలను కూడా నొక్కేయడానికి చూసినటువంటి సందర్భంలో అప్పటి నుండి మనతో రక్షణ ఒప్పందాలకి వీటికి సీరియస్గా ఆల్రెడీ ఉన్న రక్షణ ఒప్పందాలని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటుంటే ఇంకో పక్కన సైనిక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకున్నాం ఇంకోవైపున వ్యాపార మార్గాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జైబోన్ నుండి పసాకా వరకు కొత్త వ్యాపార మార్గాన్ని ప్రారంభించుతుంది ఇండియా బోటాను ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ప్రధానంగా అక్కడ వినబడుతున్నటువంటి అంశం పశ్చిమ బెంగాల్ నుండి కూడా వ్యాపార లావాదేవీలు నడపడానికి మనం సీరియస్ ఎఫర్టే పెడుతున్నాం అక్కడ లైనప్ కావాలి అక్కడ వ్యాపారాలకు సంబంధించినంతవరకు ప్రధానంగా ఎదురవుతున్నటువంటిది లైనప్ ప్రాబ్లం అవుతోంది దాని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జైగావ్ నుండి భూటాన్లోని పసాకాలను కలుపుతా కొత్త రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నది అటు బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడే విధంగా అట్లాగే ఇటు పక్కన మనకి ఉపయోగపడేటువంటి అటు భూటాన్కి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఒక అవగాహన అనేటువంటిది కుదుర్చుకున్నారు ఆ ప్రక్రియ కూడా భారతదేశమే ఇనిషియేటివ్ తీసుకుని చేసేట్టు దాంట్లో నిధులు కూడా భారతదేశమే ఖర్చు పెట్టేట్టు తద్వారా ఒకటి ఓ పక్కన రక్షణ పరంగాను ఆ ప్రాంతం చైనాకి కనుక పోయిందంటే అది వ్యూహాత్మకంగా చైనాకి అప్పర్ హ్యాండ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పోనీయకుండా వాళ్ళని మనతో మెయింటైన్ చేసేందుకోసం ఇదో నజిరానా అని చెప్పచ్చు